హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మంచి టేస్టీ టేస్టీగా ఇడ్లీ దోశ వడ బొండ అన్నింటిలోకి సూపర్ టేస్టీగా ఉండే కాంబినేషన్ అయిన చట్నీతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీని పేరు ఏంటంటే ఆనియన్ చట్నీ ఈ విధంగా చేస్తే మాత్రం రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఏ విధంగా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ఇది చాలా కొత్తదనంగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూను ధనియాలు వేద్దాం ఆ తర్వాత సగం స్పూను మెంతులు వేసి ఒక పది దాకా ఎండి మిరపకాయలు వేసుకుందాం వేసాక ఇప్పుడు మనం వీటిని బాగా ఎరడాలుగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ మిరపకాయలు ఇవన్నీ మాడకుండా ఈ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇప్పుడు అవీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకునేసి బాగా సల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకుందాం మిక్సీ జారీ తీసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నామో అవన్నింటినీ ఇంట్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాం ఆ నీళ్లు కూడా ఎలా అంటే మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్కు సరిపోయే ఆ విధంగా చూసుకునేసి నీళ్ళు పోసుకోవాలి అలా గ్రైండ్ చేసుకునేటప్పుడైనా సరే చూసుకుంటా కూడా పోసుకోవచ్చు తెలియని వాళ్ళు ఓకేనా చూడండి ఈ టైప్లో మనకి పేస్ట్ కావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఏ విధంగా వాడాలో తర్వాత వీడియోలో చూద్దాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని ఈ విధంగా విడదీసి అందులో వేసి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు దీన్ని బాగా నాననివ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి ఆయిల్ వేద్దాం ఆ నూనె ఏంటంటే కొద్దిగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు ఉల్లిగడ్డలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి అదే గడ్డలు అయితే మూడు సరిపోతాయి చిన్నవి అయితే ఒక నాలుగు ఐదు అంటే వాటి సైజుని బట్టి ఇప్పుడు మనం వీటిని బాగా ఎరడాలుగా వేగనివ్వాలి మంచి కలర్ రావాలి కలర్ వచ్చే విధంగా మనం ఈ విధంగా మెత్తబడ్డ తరువాత ఇప్పుడు ఒక్క స్పూను సాల్ట్ మీదకించి చల్లుకునేసి కాస్త అలా కలపెట్టుకోవాలి అప్పుడేమవుతుందంటే ఈ సాల్ట్ అందులో వేసి ఈ ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం సాల్ట్ పీల్చుకుంటుంది అన్నట్టు ఇప్పుడు మీదకించి చింతపండు రసాన్ని అందులో వేసుకుందాం ఇందాక నానబెట్టుకునే చింతపండు దాన్ని బాగా పిసికి కొంచెం చిక్కగా రసం తీసుకోవాలి చిక్కగా రసం తీసుకునేసి అందులో పోసుకోవాలి పోసిన తర్వాత కొద్దిగా ఇలా కలబెట్టి బాగా ఇలా ఉడకనివ్వాలి అంటే ఒక రెండు మూడు నిమిషాలు బాగా తుక్క అంటూ ఉడకాలి ఈ ఉల్లిపాయలు అన్నది ఈ చింతపండు రసంలో బాగా ఇలా ఉడికితే ఈ చట్నీకి మరింత రుచి వస్తుంది ఓకేనా ఈ టైప్లో చాలా కొత్తదనంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీ పేస్ట్ ఏదైతుందో దాన్ని అందులో వేసుకుందాం అంటే ఎండుమిరపకాయలు వాటిని పేస్ట్ చేసాం కదా అవి ఆ తర్వాత చిటికడు పసుపు కూడా అందులో వేసేసి ఇప్పుడు దీన్ని కలబెడుతూ దీన్ని కూడా మనం బాగా అంటే బాగా మరగనివ్వాలి అంటే బాగా తుక అంట ఉడకాలి ఈ విధంగా మనం దీన్ని కూడా కనీసం అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సేపు ఇలా ఉడకనివ్వాలి బాగా కలిపిన తర్వాత ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒక్కసారి అడుగు పట్టకుండా ఈ విధంగా కలబెట్టుకుందాం కానీ ఈ విధంగా మాత్రం చేస్తే ఇడ్లీ దోశ బోండా ఏది చేసుకున్నా వాటిలోకి మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిస్ కాకండి ఇది చాలా మంచి రెసిపీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి కాస్త ఇవ్వాలి సల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేత్తో ఈ విధంగా బాగా పిసకాలి అంటే ఇది మంచి జిగురు గుజ్జు గుజ్జుగా రావాలి ఆ టైప్లో మనం పిసకాలి ఈ టైప్లో మన చేతి వేళ్ళు తగిలిన పచ్చడి రుసి ఏముంటుందో తెలుసా ఆ చట్నీది చాలా బాగుంటుంది ఈ విధంగా పిసికిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఈ పిసికిన దాన్ని ఆ మిక్సీ జారీలో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకుందాం కానీ ఈ విధంగా చేత్తో పిసుకడం మాత్రం ఆపద్దు కంపల్సరీ ఇలా పిసికి చూడండి మన చేతితో నలిపిన ఏ కూరైనా సరే చాలా మంచి రుచిగా ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఎంత టేస్ట్ ఉంటుంది అది ఏ కూరైనా సరే రసం కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు లేదా మూడు గంటలు నూనె పోసుకుందాం రెండు గంటలు సరిపోద్ది దాంట్లో వేడెక్కిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకునేసి ఒక వెల్లుల్లి గడ్డని తోలు తీసి మీదగంచి వేసి ఇలా కాస్త వేగనివ్వాలి ఈ వెల్లుల్లిపాయలు అన్నది వేగితే మరింత రుచి వస్తాయి ఇప్పుడు మూడు ఎండుమిరపకాయలు అందులో వేసి కొద్దిగా నాలుగు రెమ్మలు కరివేపాకు అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఇంగవ కొద్దిగా చిటికెడు అందులో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు కాస్త అలా కలిపేసి ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకుందాం అంటే ఉల్లిపాయల నటిని పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాస్త మిక్స్ చేసుకుంటూ అంటే బాగా కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి బాగా అంటే బాగా ఉడకనివ్వాలి దాదాపు అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అడుగు అంటుకోకుండా చూస్తూ దీన్ని బాగా కలబెడుతూ ఉడకనివ్వండి చాలా మంచి రుచి వస్తుంది మీరే అంటారు చాలా అద్భుతంగా ఉందని ఇప్పుడు రుచి చూసి మీదకించి సాల్ట్ కాస్త అలా చల్లుకునేసి మీదకించి కొత్తిమీర కూడా అలా వేసుకుందాం వేసుకున్నాక అలా మిక్స్ చేసి ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందన్నది చెక్ చేయండి అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఎవరు చేసినా సరే ఎంత కొత్త వాళ్ళు చేసినా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఇది స్టాక్ కూడా ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓకేనా ప్రతి ఒక్కరు ట్రై చేయండి టేస్టీ టేస్టీగా ఇడ్లీ దోశ బోండా వడ దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా మనం తినచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా మంచి రుచిగా ఉంటుంది ఇది చాలా వెరైటీగా ఎంతో కొత్తదనంతో తినేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మిస్ కాకండి ఏ విధంగా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దామా